జగిత్యాల జిల్లా కల్లాపూర్ మండల కేంద్రంలో గవర్నమెంట్ హాస్పిటల్ నందు బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడంతో పార్టీ నాయకులు యువకులు ఉత్సాహంగా పాల్గొని 25 మంది రక్తదానం చేశారు. రక్తదానం చేసిన యువకులకు పండ్లు జ్యూస్ అందించారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బజోజీ భాస్కర్, క్యాంతం దశరథరావు, కోడేపల్లి గోపాలరెడ్డి, వెంకటేశ్వరరావు, మాల్యాల మారుతి, మోగిలే శ్రీనివాస్, కంటె సత్యనారాయణ, బద్రి సత్యం, గుండేటి సురేష్, గాంధారి శ్రీనివాస్, సాయి తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, అట్లాగే ఈ నియోజకవర్గ కన్వీనర్ దశరథ రెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి 50 మందితో యువకులతో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేయించడాన్ని భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ వైపు నుంచి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఏదైతే ప్లాస్టిక్ రైత సమాజాన్ని ఏర్పాటు చేయడానికి కొరకు నరేంద్ర మోడీ గారు పిలిచివ్వడం జరిగింది. ప్రతి స్కూల్స్లో వెళ్ళి పిల్లలకి అందరికీ డిగ్రీ, ఇంటర్మీడియట్, ఎస్ఎస్సి వరకు అన్ని పాఠశాలల్లో వెళ్ళి ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ వస్తుంది, దానివల్ల పర్యావరణం దెబ్బతింటుందనే ఉద్దేశం చెప్తూ ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది. దీనివల్ల బీజేపీ అంటే రాజకీయమే కాదు, ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలకు ప్రజలకు సేవా కార్యక్రమాల ద్వారా ఇంకా చేరువయ్యే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నరేంద్ర మోడీ ఆశయం మేరకు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేయాలని చెప్పి మేము జిల్లా పార్టీ వైపు నుంచి అనుకోవడం జరిగింది.